హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 10 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం ఉద్యోగాల సంఖ్య గమనించినట్లయితే 1800కు పైగా మనకి ఉద్యోగాలు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత వీటిల్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక కొన్ని ఉద్యోగాలకైతే కనుక ఎగ్జామ్ కూడా లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఒక చిన్న ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక ఈ పోస్టులన్నిటికీ మ్యాక్సిమం లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 16 ఫిబ్రవరితో వీటికి గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషనే. సో ఇంకా మనకి ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. దీంట్లో మనకి 16 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే కనుక 16 అండి. ఒకసారి పోస్టులు, రకరకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ పోస్ట్ చూద్దాం. ఒకటి డెప్యూటీ మేనేజర్ డెబిట్ కార్డ్ ఆపరేషన్స్లో ఒకటి అండి. తర్వాత డెప్యూటీ మేనేజర్ గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ ఒకటి అండి. తర్వాత మేనేజర్ డెబిట్ కార్డ్ మార్కెటింగ్ ఒక పోస్టు. మేనేజర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ 3 పోస్టులు. మేనేజర్ ట్రాన్సిస్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 3 పోస్టులు. మేనేజర్ యూపీఐ అండ్ అగ్రిగేటర్కి వచ్చేసరికి 7 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తంగా 16 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక చూసుకున్నట్లయితే మనకి రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి పోస్టును బట్టి 60% మార్క్స్తో ఎంబీఏ కానీ పీజీడీఎంఏ కానీ పీజీడీబీఎం ఉత్తీర్ణత ఎవరైనా సరే కనుక ఎంబీఏ చేసి 60% క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా, అంటే ఓన్లీ మనకి ఇక్కడ మనకు వచ్చిన మార్క్స్ను బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆన్లైన్ అండి. ఇక దరఖాస్తు చివరి తేదీ కనుక గమనించినట్లయితే 11/2/2019తో మనకి ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ నేను ఇస్తున్నాను, bank.sbi/careers. ఓకేనండి, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, bank.sbi/careers. ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ అఫీషియల్ నోటిఫికేషన్ రెండు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక రెండో నోటిఫికేషన్ గమనించినట్లయితే BHEL అండి, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మనకి 38 సేఫ్టీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని కార్యాలయం వచ్చేసరికి చెన్నైలో ఉందండి. ఇక మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే 38 ఫ్రెండ్స్. రీజనల్ వారీగా ఒకసారి ఖాళీలు చూద్దాం. పవర్ సెక్టార్ సదర్న్ రీజియన్లో 29 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఈస్టర్న్ రీజియన్లో 3, తర్వాత వెస్టర్న్ రీజియన్లో 6 పోస్టులు. సో మొత్తం వచ్చేసరికి 38 పోస్టులు అండి. ఇక అర్హత కనుక చూసినట్లయితే సంబంధ బ్రాంచుల్లో బీఈ కానీ బీటెక్ చేసి తర్వాత ఏడాది డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీ కనుక డిప్లొమా 1 ఇయర్ కనుక కోర్సు చేసినట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక ఏజ్ కనుక చూసినట్లయితే 23/1/2019 నాటికి 35 ఏళ్ళు మించి ఉండకూడదు ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం కనుక గమనించినట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీటికి కూడా ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం కనుక చూసినట్లయితే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మీరు ముందు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఆ తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దానికి మీ డాక్యుమెంట్స్ అంటే మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ పెట్టి దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చినటువంటి అడ్రస్కి కొరియర్ చేయాలి ఫ్రెండ్స్, రిజిస్టర్ పోస్ట్. ఓకేనండి, ఇది. తర్వాత ఫీజు కనుక గమనించినట్లయితే 200 రూపాయలు అండి. ఇక ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ చూసినట్లయితే 18/18 మనకు గడువు ముగుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత హార్డ్ కాపీలు పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25 ఫిబ్రవరి. ఓకేనా ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, intappi.bellpssr.co.in. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, intappi.bellpssr.co.in. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ రెండు దొరుకుతాయి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే భోపాల్ ఎయిమ్స్లో మనకి 230 పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే 231 అండి. ఒకసారి పోస్టులు కనుక గమనించినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్, ప్రోగ్రామర్, ఫార్మసిస్ట్, శానిటరీ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, గ్యాస్ ఆర్ పంప్ మెకానిక్, జూనియర్ మేనేజర్ స్టెనో హిందీ, ల్యాబ్ అటెండెంట్, వైర్మ్యాన్, ప్లంబర్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, మెకానిక్, ఏసీ అండ్ రెఫ్రిజిరేటర్, డ్రైవర్.
సో ఇవన్నీ కూడా మాక్సిమం మనకి చాలా చిన్న పోస్టులు ఫ్రెండ్స్. అంటే ఏంటంటే తక్కువ విద్యార్హత మనకు లభించే పోస్టులే. సో ఎవరైతే తక్కువ విద్యార్హత ఉన్నవాళ్ళో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇక అర్హత కనుక గమనించినట్లయితే 10వ తరగతి, 10+2, డ్రైవింగ్ లైసెన్స్, ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్, బీఎస్సీ, బీబీటెక్ ఫ్రెండ్స్. ఇది పోస్టులు బట్టి మనకి విద్యార్హత అనేది నిర్ణయించబడింది. సో అభ్యర్థులు ఎవరైతే చిన్న చిన్న పోస్టులు ఉన్నాయో, డ్రైవర్ కానివ్వండి, స్టోర్ కీపర్ కనుక, వాళ్ళందరూ కూడా మనకేంటంటే 10వ తరగతి లేదా 10+2 కనుక చదువుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే తక్కువ విద్యార్హత పొందున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తు విధానం అండి, గమనించండి ఆఫ్లైన్. తర్వాత ఫీజు కనుక గమనించినట్లయితే 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీజు రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అఫీషియల్ సర్కులర్లో క్లియర్గా ఇచ్చారు. తర్వాత చివరి తేదీ కనుక గమనించినట్లయితే 15వ మనకి గడువు, ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను, www.aimsbhopal.edu.in. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, www.aimsbhopal.edu.in. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ అండి, భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఫ్రెండ్స్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మనకి 325 మేనేజర్ పోస్టులు భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మొత్తం పోస్టుల సంఖ్య గమనించినట్లయితే 325 ఫ్రెండ్స్. ఒకసారి పోస్టులు చూద్దాం ఏమేమి ఉన్నాయని. సీనియర్ మేనేజర్ క్రెడిట్ 51, మేనేజర్ క్రెడిట్ 26, సీనియర్ మేనేజర్ లా 55, మేనేజర్ లా 55, మేనేజర్ హెచ్ఆర్డీ 18, ఆఫీసర్ ఐటీ వచ్చేసరికి 120 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం 325. ఇక అర్హత కనుక గమనించినట్లయితే మనకి రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టును బట్టి సిఏఆర్ ఐసీడబ్ల్యూఏ ఎంబీఏ పీజీడీ ఎంబీఏ ఫైనాన్స్ పీజీడీ డిప్లొమా ఎంసీఏ బీఈ బీటెక్ లా డిగ్రీ. సో లా వాళ్ళు లా కనుక చదువుకుంటే కనుక బీఏఎల్ఎల్బి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా రకరకాలుగా ఉన్న పోస్టులు బట్టి వాళ్ళు మనకి అర్హత అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఇక ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పరీక్ష తేదీ కనుక టెంటేటివ్గా మనకి ఇవ్వడం జరిగింది, 17 జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ఆన్లైన్ అండి. ఇక దరఖాస్తు ఫీజు కనుక గమనించినట్లయితే జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి అయితే 400, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా 50 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు 15 లోపు అప్లై చేసాను ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ 15. సో మీరు ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇస్తున్నాను, www.pnbindia.in. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, www.pnbindia.in. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అండి, హెచ్ఏఎల్ అంటారు, లఖన్పూర్లో 77 పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మొత్తం పోస్టుల సంఖ్య చూస్తే 77, అసిస్టెంట్ వచ్చేసరికి 43 అండి. ఆ విభాగాలు కనుక గమనించినట్లయితే అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకౌంట్స్, క్యూసీఆర్ ఇన్స్పెక్షన్, కమర్షియల్ సివిల్ వర్క్స్లో మనకి ఈ 43 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆపరేటర్ వచ్చేసరికి 34 ఉన్నాయండి. విభాగాలు కనుక చూసినట్లయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్. ఓకే ఫ్రెండ్స్. ఇక అర్హత కనుక చూసినట్లయితే సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఇంజనీరింగ్ డిప్లొమా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిప్లొమా చేశారో లేదంటే కనుక మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చండి. ఇక వయోపరిమితి కనుక గమనించినట్లయితే ఐ మీన్ ఏజ్, 1/1/2019 నాటికి మీ వయసు 28 మించి ఉండకూడదు ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం గమనించినట్లయితే రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ అండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నోటిఫికేషన్కి 13 ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసరికి hal india.co.in. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 195 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ వర్క్మెన్ పోస్టులు అండి ఇవన్నీ కూడా. మొత్తం ఖాళీలు చూస్తే 195 ఫ్రెండ్స్. పోస్టులు వచ్చేసరికి ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్, అవుట్ఫిట్ అసిస్టెంట్, ఏసీ టెక్నీషియన్, ఫైర్మ్యాన్, షిప్ డిజైన్ అసిస్టెంట్ తదితరులు, వీళ్ళందరూ కూడా ఈ పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అర్హత కనుక గమనించినట్లయితే 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే తక్కువ విద్యార్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు డిప్లొమా చేసి కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి చాలా తక్కువ విద్యార్హత మనకు వచ్చేటువంటి పోస్టులు ఇవి. తర్వాత వయసు కనుక గమనించినట్లయితే 30 ఏళ్ళకు మించకూడదు ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం కనుక చూసినట్లయితే అకాడమిక్ మెరిట్, ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, తర్వాత ప్రాక్టికల్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ది, తర్వాత ఒక స్కిల్ టెస్ట్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి నోటిఫికేషన్కి 13వ తారీఖుతో మనకి నోటిఫికేషన్ లాస్ట్ అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, www.cochinshipyard.com. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, www.cochinshipyard.com.
ఓకేనండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇది మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మన నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, 446. యాక్చువల్గా దీని నోటిఫికేషన్ గడువు అయితే ఇనీషియల్గా చెప్పిన టైం ప్రకారం అయిపోయింది ఫ్రెండ్స్, బట్ కాకపోతే అభ్యర్థన మేరకు దీని టైం అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దాన్ని అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేయొచ్చని చెప్పేసి ఈ వీడియోలో ఇక్కడ పెడుతున్నాను. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి ఏపీపీఎస్సీ 446 పోస్టులకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. మొత్తం పోస్టుల సంఖ్య గమనించినట్లయితే 446, అందులో ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 154, నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 292. సో పోస్టులు గమనించినట్లయితే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇట్లా రకరకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత అర్హత కనుక గమనించినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ మ్యాక్సిమం పోస్టులకి మనకి ఎవరైనా సరే డిగ్రీ అభ్యర్థులు ఏ డిగ్రీ అయినా సరే చదివిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మ్యాక్సిమం పోస్టులు డిగ్రీ మీదే ఉన్నాయి. తర్వాత వయసు కనుక గమనించినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం కనుక గమనించినట్లయితే 2-tier ఎగ్జామ్ ఉంటుందండి, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇక స్క్రీనింగ్ టెస్ట్ కనుక గమనించినట్లయితే టెంటేటివ్గా డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, 5 May జరుగుతుందని చెప్పేసి. ఇక మెయిన్ ఎగ్జామ్ కూడా టెంటేటివ్గా డేట్ అవ్వడం జరిగింది, 18-19 మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ ఎగ్జామ్. ఇక దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. సో ఫీజు చెల్లింపులకి మీరు ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9 February అండి. తర్వాత అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10 February ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే అభ్యర్థులు ఇంకా ఈ గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేయలేదో వాళ్ళందరూ ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దాని డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇంకా డేట్ ఉంది 10 February. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను చూడండి, psc.ap.gov.in. ఒకసారి రిపీట్ చేస్తున్నాను, psc.ap.gov.in, ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్లో 38 పోస్టులు భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని మొత్తం పోస్టుల సంఖ్య గమనించినట్లయితే 38 పోస్టులు. ఒకసారి చూసినట్లయితే సూపర్వైజర్ రిసోర్స్ మేనేజ్మెంట్ 4, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ 1, జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ వచ్చేసరికి 30, ఫైర్మ్యాన్ ఆర్డబ్ల్యూ వచ్చేసరికి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు విధానం అండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ తేదీ కూడా మనకి టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మార్చి లేదా ఏప్రిల్లో జరుగుతుందని చెప్తున్నారు. ఇక దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసరికి 11 February మనకి నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, sppihyderabad.spmcil.com. ఇంకోసారి రిపీట్ చేస్తాను, sppihyderabad.spmcil.com, ఓకేనా ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లో మనకి 260 పోస్టుల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇక మొత్తం పోస్టుల సంఖ్య గమనించినట్లయితే 260 అండి. పోస్టులు ఒకసారి కనుక గమనించినట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ విజిలెన్స్ 1 అండి, తర్వాత అసిస్టెంట్ లీగల్ గ్రేడ్ 1 వచ్చేసరికి 4, మేనేజ్మెంట్ ట్రైనీ 18, సీనియర్ ట్రైనీ 85, డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2, ట్రైనీ వచ్చేసరికి 132 పోస్టులు అండి ఫ్రెండ్స్. మొత్తం కనుక గమనించినట్లయితే 260 పోస్టులు అండి. ఇక అర్హత కనుక గమనించినట్లయితే మనకి రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టును బట్టి ఇంటర్, ఐటీఐ, ఇంజనీరింగ్, బీఎస్సీ, పీజీ, ప్రొఫెషనల్ డిగ్రీ, లా, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత కొంత కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కూడా మనకి అవసరం ఫ్రెండ్స్ ఈ పోస్టులకి. తర్వాత దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ప్యూర్గా ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్. సో చివరి తేదీ కనుక గమనించినట్లయితే ఈ పోస్టులన్నింటికి 9 February అండి. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే ఫాస్ట్గా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ డేట్ దగ్గరికి వచ్చేసింది, 9 February ఈ నోటిఫికేషన్ గడువు ముగుస్తుంది. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, www.indiaseeds.com. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, www.indiaseeds.com. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గమనించినట్లయితే నవోదయ విద్యాలయ సమితిలో మనకి 218 పోస్టులకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక మొత్తం పోస్టుల సంఖ్య గమనించినట్లయితే 218 అండి. వీటిల్లో మొత్తం పోస్టులు వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ గ్రూప్ బి వచ్చేసరికి 218 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు రీసెంట్గా డిఎస్సీ రాసి ప్రిపేర్ అయ్యి డిఎస్సీ రాసిన వాళ్ళు అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ పోస్టులకు కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు. ఇక అర్హత కనుక గమనించినట్లయితే సంబంధించినటువంటి డిగ్రీలో మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో పీజీ కంప్లీట్ చేసి ఎవరైతే బీఈడీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేయండి ఫ్రెండ్స్. పోస్టులు కూడా సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నాయి, 218 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక వయసు కనుక గమనించినట్లయితే 40 దాటి ఉండకూడదు. ఎంపిక విధానం కనుక గమనించినట్లయితే మనకు ఒక రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్.
ఇక దరఖాస్తు విధానం కనుక గమనించినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు విధానం ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభమొచ్చేసరికి 15 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో దీనికి చివరి తేదీ కనుక గమనించినట్లయితే ఫీజుకి 15/2/2019 అండి, ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చేసరికి 14/2/2019. సో ఫిబ్రవరి 15 మనకి నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు విజిట్ చేసినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, navodaya.gov.in. ఓకేనా ఫ్రెండ్స్, navodaya.gov.in ఈ లింకులో కనుక లాగిన్ అయితే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ రెండు దొరుకుతాయి. సో అభ్యర్థులు ఎవరైతే పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు కనుక డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తే కనుక ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకుని తర్వాత మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మన వీడియోకి ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ సక్సెస్ కూడా మీరు కారణమైన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, శ్రమ చేయితే.